అనేక సంవత్సరాల నుంచి అది కృష్ణా నది జలాల పంపకం సమస్య కాని లేక పసుపు బోర్డు సంబంధించినటువంటి సమస్య కాని అది కాకుండా ట్రైబల్ యూనివర్సిటీ కాని ఈ మూడు సమస్యలపైన ఒకే రోజు క్యాబినెట్ లో ఆమోదం పొందడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు మొదటిసారి ఒకే రోజు మూడు అంశాలపైన వరుసగా కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎవరు ఏ రకంగా దీన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసినా, ఎవరు వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేసినా, చాలా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే దిశలో ప్రధానమంత్రి గారు ఒక కృతనిశ్చయంతో మరి వీటిని క్యాబినెట్ ముందు తీసుకొచ్చి క్యాబినెట్ ఆమోదం ద్వారా, భారత ప్రభుత్వ ఆమోదం ద్వారా ఈరోజు ఈ సమస్యకు ఒక తుది రూపం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉదాహరణకు మన యొక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ములుగులో వస్తుందో దానికి ఒక ట్రైబల్సే కాకుండా యావత్ హిందూ సమాజం అంతా కూడా ఆరాధించేటువంటి వనదేవతల పేరైనటువంటి ఏదైతే గిరిజన హక్కుల కోసం, గిరిజన సాంప్రదాయ పరిరక్షణ కోసము, గిరిజన ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసము పోరాటం చేసినటువంటి గిరిజన యొక్క గిరిజన మనస్సుల్లో వారు ఒక దేవతలుగా కొలిచేటువంటి సమ్మక్క సారక్క నామకరణం చేయడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ను గౌరవించడమే అవుతుంది. కాబట్టి 10% జనాభా ఉన్నటువంటి తెలంగాణలో గిరిజనులకు గత 10 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతా ఉంది. జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రావాల్సినటువంటి గిరిజన రిజర్వేషన్ రాకుండా ఈ ప్రభుత్వము పూర్తిగా గిరిజనులకు అన్యాయం చేస్తా ఉంది. గిరిజన యూనివర్సిటీ మీద మరి ఎక్కడ పెట్టాలో ఈ ప్రభుత్వానికి సంవత్సరాలు పట్టింది. చివరకు ములుగులో ఇంకా కొంత ల్యాండ్ ఇంకా క్లియరెన్స్ దొరకాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ల్యాండ్ ఇంకా క్లియరెన్స్ రాలేదు. అయినప్పటికీ కూడా దాని మీద పట్టింపులు లేకుండా ఈ ప్రభుత్వము గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంకా 50 ఎకరాలు ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. కాబట్టి ఈరోజు గిరిజన యూనివర్సిటీ రావడం ఆలస్యమైంది అనేటువంటి మాట ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో భూమి పూర్తి స్థాయిలో అసైన్ భూమి ఉంది, కొంత ఫారెస్ట్ భూమి ఉంది. దాని గురించి మాట్లాడే తెలివి ఆ తెలివి అక్కడ లేదు చూపించలే వాళ్ళు. ఇన్ని సంవత్సరాలైంది, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైపోయింది, వాళ్లకు నిధులు కూడా చేరిపోయాయి, అక్కడ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇంకా ఇక్కడ రాలేదంటే తప్పు వాడలు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు.